వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీపకొచ్చి సౌర్య చెప్తుంది అమ్మా బయట నాన్న కుర్చీలోనే పడుకున్నారు అయినా మనం ఇక్కడికి రావడం నాకు బాగుంది అనిపించినా సరే మనకి నాన్నమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ డాడీ అలా ఉండగా ఇక్కడికి ఎందుకమ్మా మళ్ళీ వంట చేస్తానంటున్నావు అయినా నాన్న ఏమి తప్పుగా అనట్లేదు కదా అని అంటుంది ఇక హిమ కూడా అంటుంది అమ్మకి ఈ ఇల్లు నచ్చిందేమో శౌర్య అలాగే వంట చేయడం అమ్మకి చాలా ఇష్టం కదా అందుగురించే ఇక్కడికి వచ్చిందేమో కదమ్మా అని అంటుంది లేదు లేదు హిమ రేపు ఇంటికి వెళ్దాంలే నాకు మనసు బాగోక ఇక్కడికి వచ్చాను మీరు పడుకోండి మీ నాన్నని కూడా ఇక్కడే పడుకోమంటాను అని అంటుంది దీప ఆ మాటకి సరే అమ్మా నాన్న బయట అలా పడుకుంటే నాకెందుకో ఏదోలాగా అనిపించింది అంటుంది శౌర్య ఇక వెంటనే దీప బయటకు వచ్చేసరికి కార్తిక్ కుర్చీలోనే ఇక కునికి పాటలు వేస్తూ ఉంటాడు కానీ నిద్రపోడు బాధపడుతూనే ఉంటాడు కార్తిక్ని చూడంగానే డాక్టర్ బాబు మీరు దేవుడు అని అత్తమ్మ ఎప్పుడూ చెప్తుంది కానీ నాకు తెలుసు నేనన్నా నా పిల్లలన్నా చాలా ఇష్టం పది సంవత్సరాల నుండి నేను బయటన్నా నన్ను ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉన్నారు కానీ మీ ప్రేమని నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను కానీ ఇలాంటి సమయంలో మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు ఇంతగా నా ఆరోగ్యం గురించి ఆరాటపడుతున్నారని మాత్రం ఈ పిచ్చి దీప తెలుసుకోలేకపోయింది కానీ నేను చనిపోయినా నా పిల్లల్ని మీరు బాగానే చూసుకుంటారు చాలా ప్రేమగానే చూసుకుంటారు కానీ వాళ్ళు మీ కన్య పిల్లలు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు నేను చనిపోతే నిరూపించేదెవరు ఒకటి మాత్రం నిజం నేను చనిపోయే లోపు మీరు నా పవిత్రత తెలుసుకోవాలి ఆ ఇద్దరు పిల్లలు మీ రక్తమే అని తెలుసుకోవాలి అప్పుడే నేను ప్ర ప్రశాంతంగా కళ్ళు ముయ్యగలుగుతాను లేకపోతే నా ఆత్మకు కూడా శాంతి ఉండదు డాక్టర్ బాబు అని చెప్పి మనసులో అనుకొని డాక్టర్ బాబు ఇక్కడే పడుకున్నారా అని అంటుంది ఆ దీపా ఎందుకు లేసావు పడుకో నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా అని అంటాడు కార్తిక్ లేదు డాక్టర్ బాబు ఇంకా నేను రెస్ట్ తీసుకునే టైం లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టే ఈ దీప అతి త్వరలో చనిపోతుంది కానీ ఒకటి మాత్రం నిజం నిజం తెలిసినా కూడా మీరు నాకు దూరంగా ఉన్నారు కనీసం నా భుజం తట్టి కూడా చెప్పట్లేదు ప్రేమగా ఎందుకు డాక్టర్ బాబు ఎందుకు నేనంటే మీకు అంతగా నమ్మకం లేకుండా పోయింది ఏం తప్పు చేశాను చెప్పండి అని అంటుంది అదేం లేదు నిన్ను వేరే దాసలో ఉన్నాను దీపా నువ్వేమీ అయిపోవు నీకు నేను తోడుగా ఉంటాను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి నిన్ను బ్రతికించుకుంటాను నీకు నిజం చెప్పింది కూడా నువ్వు మందులు వేసుకోవట్లేదు మొండిగా వంట చేస్తున్నావు అనే తప్పించి ఇంకా వేరే కోపం నాకు ఏమీ లేదు కానీ ఒకటి నిజం నీకు చాలా ధైర్యం ఉంది నువ్వు తప్పకుండా బ్రతుకుతావు నీ పిల్లలకి నువ్వు ప్రేమగా భోజనం వండుతావు వంట మళ్ళీ నువ్వు వంటలు చేస్తావు నువ్వు దిగులు పడద్దు నువ్వు దిగులు పడతావనే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నేను చెప్పలేదు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది దీపా అందు గురించే చెప్పాను కానీ ఈ కార్తిక్ నిన్ను చంపేస్తాడా చంపేదాకా చూస్తాడా ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను కానీ నువ్వు మాత్రం ఆత్మస్థైర్యంతో బ్రతుకుతాను అని చెప్పి నీ మనసులో గట్టిగా సంకల్పించుకో అంతే నేను బ్రతుకుతాను నాకు ఏమీ కాదు అని చెప్పి నువ్వు అనుకుంటే ఇక ఏ దేవుడు నిన్ను ఏమీ చేయలేడు ఏ వ్యాధి నిన్ను దగ్గర కూడా రానివ్వదు సరేనా దీప నేను ప్రతిసారి ఎవరికైనా చెప్పేది ఇదే మనం చనిపోతున్నాము అని చెప్పి బాధపడే కంటే మనం ఎందుకు చనిపోతాము అని చెప్పి మనకు మనమే ప్రశ్నించుకొని ముందుకు గట్టిగా అడుగు వేస్తే ఏ మనిషి పది రోజులు బ్రతకాల్సింది ఇరవై రోజులు బ్రతుకుతారు సంవత్సరం బ్రతకాల్సింది పది సంవత్సరాలు బ్రతుకుతారు నువ్వు కూడా అలాగే ఉండు నీ మొండి పట్టుదలతో మందులు వేసుకోకపోవడంతో దాకా వచ్చింది సరేనా దీప ఇంకా దిగులు పడద్దు పిల్లలకి ఈ నిజం చెప్పద్దు నీకు నేను ట్రీట్మెంట్ భారతితో ఇప్పిస్తాను భారతి నువ్వు అనుకున్నట్టు నువ్వు భారతి మౌనిత గురించి ఎప్పుడు వేరేగా అంటావు అలా అనుకోవద్దు ఏ డాక్టర్ అయినా పేషెంట్ బతకాలని ఎక్కువగా కోరుకుంటారు అని అంటాడు కార్తి సరే డాక్టర్ బాబు ఇప్పటిదాకా మీరు చెప్పింది మొండి పట్టుదలతోనూ లేకపోతే మీ ప్రవర్తన నాకు అర్థం కాకను మీ మాట వినలేదు తప్పకుండా మీ మాట వింటాను ఇంకొకటి ఏంటంటే నేను గుర్తు తెచ్చుకున్నదంతా నా కళ్ళకి కనబడుతుంది కానీ మీరన్నట్టు నేను బ్రతికితే నా పిల్లలు అదృష్టవంతులవుతారు నేను చనిపోతేనా నా పిల్లలు మీ ప్రేమ పొందుతారు కానీ నా పాడిన నా పైన పెంచుకున్న మీ అనుమానం ఎవరు తీరుస్తారు కార్తిక్ బాబు అని అంటుంది దీప ఇప్పుడు అవన్నీ ఎందుకు దీప అని అంటాడు లేదు డాక్టర్ బాబు నా చావు నాకు తెలుస్తుంది అత్తయ్య కూడా అందుకేనేమో నన్ను చాలాసార్లు డాక్టర్ బాబుని అర్థం చేసుకో అని చెప్పారు అంటే అత్తయ్య కూడా నిజమే తెలుసు తల్లి కంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఆలోచించిన అత్తయ్య మాట కూడా వినలేదు ఎందుకో నాకే అర్థం కావట్లేదు కానీ డాక్టర్ బాబు ఈ దీప చివరి కోరిక మీరు తీర్చాలి తప్పకుండా ఆ పిల్లలు మీరే అని మీకు తెలియాలి అప్పుడే ఈ దీపకి మనశ్శాంతి ఉంటుంది మీరు నేను చనిపోయేలోపు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి ఆ పిల్లలు మీ పిల్లలే అని మనశ్శాంతిగా మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి అదే అదే నా చివరి కోరిక ఇంకా ఏమీ అవసరం లేదు ఈ దీపకి పది సంవత్సరాల నుండి పోరాడుతుంది ఆ పోరాటానికి ఒక విజయం అనేది చనిపోయే ముందు దక్కుతుంది అంటే ప్రశాంతంగా పిల్లలిద్దరినీ మీ చేతిలో శాశ్వతంగా పెట్టి కళ్ళు మూస్తాను అని అంటుంది దీప దీప ఇప్పుడు అవన్నీ వద్దు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంతే ఇంకా నువ్వు ఎందుకు దాకా ఆలోచిస్తున్నావు అని అంటాడు కార్తిక్ నేను ఆలోచిస్తాను డాక్టర్ బాబు ఎందుకు ఆలోచించను నేను ఎన్నో విధాలుగా మీకు మీ నమ్మకం పొందాలని ఆరాటపడి ఓడిపోతూనే ఉన్నాను కానీ ఈసారి నాకు లాస్ట్ రోజులు వచ్చేసింది ఇంక మీరు చెప్పినట్టయితే నేను ఒక పది రోజులు బ్రతుకుతానేమో తరువాత ఈ దీప మీతో కొట్లాడడానికి ఉండదు నా నిజాయితీ నిరూపించడానికి నేనే ఉండను అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది చెప్పండి మీరైతే రేపు డిఎన్ఏ టెస్టులు చేయించుకోండి నీ పిల్లలు అని మీకు తెలిసిన రోజు మీరు సంతోషంగా నా పిల్లల్ని ఇంకా ప్రేమగా చూస్తారు అని చెప్తుంది ఇక దీప మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా ఎక్కువగా ఆలోచించొద్దు ఎందుకు ఆలోచిస్తావు అని అంటాడు కార్తిక్ ఇక తన ఒళ్ళోనే దీపని పడుకోబెట్టి జోల కొడుతూ ఉంటాడు కార్తీక్ చాలా ప్రేమగా ఇక కార్తీక్ ప్రేమని చూసి దీప పొంగిపోతుంది ఎందుకు ఈ జన్మ ఎందుకు ఎందుకంటే భర్త ప్రేమకి ప్రేమ లేని జీవితం పది సంవత్సరాలు మోడబోరిగా ఉంది కానీ ఇప్పుడు భర్త తనంతట తానే ప్రేమగా ఒళ్ళో తలదాచుకోమంటున్నారు కానీ ఈ దీపకి ఆయుష్ లేదు అంతే అని చెప్పి ఇక కార్తిక్ ఒడిలో అలాగా నిద్రపోతూ ఉంటుంది దీప తెల్లవారుతుంది కార్తీక్ ఇక ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఆదిత్య ఒక్కడే కనబడతాడు ఏంటి ఆదిత్య నువ్వొక్కడివే ఉన్నావు శ్రావ్య ఏది అని అంటాడు అయ్యో అన్నయ్య ఇంట్లో ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఇక దీపుగాడు శ్రావ్య ఒక్కదే లోన్లీగా ఫీల్ అవుతున్నారు చెప్పాను మీ అమ్మ దగ్గరికి వెళ్ళు కొన్ని రోజులు ఉండు మమ్మీ వచ్చేదాకా అని చెప్పాను ఎందుకన్నయ్య నువ్వు కూడా వదిన దగ్గరే ఉంటున్నావు వదిలిని తీసుకురాలేపోయాక పిల్లల్ని కూడా అక్కడే తీసుకెళ్లావు ఏమైంది అసలు నిజమేంటో చెప్పన్నయ్యా వదిన నువ్వు ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు నీ మాట వదిన ఎందుకు వినటం లేదు అలాగే వదిన వంట చేసినా నీకు ఎందుకు నచ్చట్లేదన్నయ్య ఎందుకు గుండెల్లో ఏదైనా పెట్టుకొని దాస్తున్నావా అని అంటాడు ఆదిత్య ఆదిత్యకి సమాధానం చెప్పడు కార్తిక్ కానీ ఆదిత్య అంటాడు చెప్పన్నయ్య చెప్పు ఎందుకు ఆ మమ్మీ నాన్ మమ్మీ డాడీ సడన్ గా వెళ్ళిపోయారు దీప వదిన కూడా గా వెళ్ళిపోయింది నాకైతే ఏంటో అర్థం కావట్లేదు నా మనసు అస్సలు బాగోలేదన్నయ్య ఈ రోజు నువ్వు నిజం చెప్పాలి అని అంటాడు ఆదిత్య ఆ మాటికి కార్తీక్ అంటాడు నిజం చెప్పినా ఏం ఒరిగేది ఏమీ లేదు ఆదిత్య ఎందుకంటే మమ్మీకి ఆ నిజం తెలిసింది దీపకి తెలిసింది ఇక నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇక మీ మామగారు మురళీకృష్ణకి తెలిస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారో గురించే ఎవరికి చెప్పట్లేదు కానీ అసలు శిశులైన దీపకే నిజం చెప్పేశాను ఇక ఇప్పటి నుండైనా తను మారుతుంది అనుకుంటున్నాను అని అంటాడు కార్తిక్ అయితే ఏంటన్నయ్య ఏమైంది వదిలినికి ఏమైనా జరగబోతుందా గురించే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావా అని అంటాడు అవును ఆదిత్య అవును మీ వదిన పది సంవత్సరాల నుండి వంట చేసి చేసి తన పూర్తి ఆరోగ్యం పాడు చేసుకుంది డాక్టర్ భారతి నాకు నిజం చెప్పిన రోజు నుండి ఈ రోజు దాకా ఇలా వింతగా ఎందుకున్నానో తెలుసా దీప త్వరలో చనిపోబోతుంది తను బ్రతికే బ్రతకాలి అంటే తను వంట చేయకూడదు మందు బిల్లలు వేసుకోవాలి కానీ ఆ రెండు మీ వదిన వేసుకోలేదు నన్ను అపార్థం చేసుకుంది నేను తనని కావాలని ఇక్కడ తెచ్చి పెట్టాను తన వంట చేయటం లేదని అపార్థం చేసుకొని పూర్తిగా ఆరోగ్యం చెడగొట్టుకుంది అదే జరిగింది ఈరోజు నీలాగే తనకు కూడా నిజం చెప్పాను కుమిలిపోతుంది పిల్లల కోసం ఆలోచిస్తుంది ఇక ఆ ఆలోచనే తను బ్రతికిస్తుందని అనుకుంటున్నాను అని అంటాడు కార్తిక్ ఇక ఒక్కసారిగా ఆదిత్య కార్తీక్నొచ్చి హక్కు చేసుకుంటాడు అన్నయ్య అన్నయ్య మీకే ఇలా జరుగుతుంది ఏం పాపం చేశారని పది సంవత్సరాల నుండి వదిన బయటే ఉండి ఎంతో పేదరికం అనుభవించింది నువ్వు కూడా వదిన కోసం తాపత్రయపడ్డావు ఎందుకు దేవుడు మీకు ఇంత అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కార్తీక్ నువ్వేమి బాధపడద్దు ఆదిత్య తప్పకుండా నేను మంచి డాక్టర్ ని కలుస్తున్నాను తను వెంటనే క్యూర్ చేస్తానని కూడా అన్నారు కానీ దీపం మొండి పట్టుదల ఇప్పుడు వీడింది కాబట్టి వదినికి ఏమీ అవ్వదు నువ్వు మాత్రం ఎవరికి చెప్పద్దు ఎందుకంటే మనలాగా ఎవరు తట్టుకునే పరిస్థితిలో లేదు అదంటే అందరికీ అభిమానమే అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ పైకి వెళ్ళిన కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు దీప చనిపోతుందని తెలిసి కూడా తనకు నింద చెరిపేయాలని ఎందుకు అనుకుంటుంది నిజంగా దీప తప్పు చేయలేదా తప్పు చేసిందైతే పది సంవత్సరాల నుండి మా దగ్గర ఒక్క రూపాయి అంటే తీసుకోలేదు ఇప్పుడు కూడా పిల్లల గురించి ఒక పక్కన ఆలోచిస్తుంది అలాగే తన పైన నింద వేసిన మచ్చ చెరుపుకోవాలని ఇంకో ఆలోచన పడుతుంది దీప నిజంగా తప్పు చేయలేదా దీప పది సంవత్సరాల నుండి నేనే తప్పుగా అర్థం చేసుకొని దీప చావుకి ఒక రకంగా నేనే కారణమా పది సంవత్సరాల క్రితం అనుమానించాను అలాగే బయటకెళ్ళిపోతే తనని తీసుకురాకుండా అదే పేదరికంలో వంటలు చేసినా సరే చూస్తూ ఉండిపోయాను ఒకవేళ తను ఏ తప్పు చేయకపోతే నేను చేసిన పాపానికి నిజంగా నాకు పరిష్కారం దొరుకుతుందా నాకు బ్రతికే హక్కు ఉందా ఆ పిల్లల్ని అలాగే పవిత్రంగా ఉన్న దీపని ఇన్ని రోజులు అనుమానాలతో అలాగే కొడుతూ తిడుతూ రోజుకొక మాటతో నేను నేను కూడా ఎన్నో మాటలు అన్నాను దీప ఈ విషయాన్ని విని ఒకవేళ నాకు పిల్లలు పుడితే కనుక దీప శక్తికి నేను తట్టుకోగలుగుతానా దీప చూపులకి నేను కాలిపోను నేను తప్పు చేశాను అన్న ఫీలింగే నాలో ఇంట్లో నించోనివ్వట్లేదు నేను ఎలాగో ఇచ్చాను ఆ రోజు చూడలేదు ఈ రోజు చూస్తాను ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే నేను తప్పకుండా దీప దగ్గర మాత్రం చెప్పను ఎందుకంటే దీపకి పిల్లలు పుడతారనే చెప్తాను ఎందుకంటే చనిపోబోతూ తనకి మనశ్శాంతిగా ఉండాలి ఒకవేళ వాళ్ళు నా పిల్లలు కాకపోయినా నాకు వాళ్ళంటే ప్రాణం అలాగే దీపకి చనిపోయే ముందు కూడా తనకి నేను హ్యాపీగా ఉండాలని చూడాలి ఒకవేళ నిజంగా వాళ్ళే నా పిల్లలైతే నేను చేసిన పాపానికి ఏ గంగలో దూకినా నా పాపం అనేది పోదు నా వల్లే దీప చనిపోతుంది అన్న దానిలో ఉంటాను ఎందుకు ఎందుకు నన్ను దేవుడు ఇంకా ఇంకా పరీక్షిస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు కార్తిక్ ఇంతలో భారతి కాల్ చేస్తుంది కార్తిక్కి హలో భారతి ఏంటి ఇంత రాత్రి వేళ చేశావు అని అంటాడు కార్తిక్ లేదు కార్తిక్ నేను బిజీ అయ్యాను కొంచెం కానీ దీపకి నిజం చెప్పావా అని అంటుంది చెప్పాను భారతి కానీ దీప తట్టుకోలేకపోతుంది తను ఈ మధ్యలో ఏదైనా అవుతుందేమోనని భయం వేస్తుంది అని అంటాడు కార్తిక్ నువ్వేమీ భయపడద్దు కార్తీక్ నేను నీకున్నాను ఎందుకంటే ఒక డాక్టర్గా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు దీపకి నువ్వు రేపు ఎట్టి పరిస్థితుల్లో అయినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము తప్పకుండా తనలో ఉన్న రక్తాన్ని మార్చేయాలి అంటే డయాలసిస్ చేయాలి తనకి టెన్ ఇయర్స్ క్రితం ఇంజెక్షన్ ఇచ్చారు కదా ఆ ఇంజెక్షన్ మూలన బాడీ మొత్తం విషంగా మారిపోతుంది అది మనం తీసేసి కొత్త బ్లడ్ ఎక్కిచ్చామంటే దీప తప్పకుండా బ్రతుకుతుంది ఆ నమ్మకం నాకుంది టూ డేస్ ఆ పని మీదే బిజీగా ఉన్నాను కానీ ఈ విషయం ఎవరికి చెప్పద్దు కార్తిక్ అని అంటుంది ఎవరికంటే ఎవరికి చెప్పం కదా నిజమనేది దీపకి తెలిసింది కదా అని అంటాడు నిజం అనేది దీపక్ కాదు మౌనితికి చెప్పద్దు అని అంటుంది భారతి ఆ మాటకి ఉలిక్కి పడతాడు అదేంటి తను కూడా మన ఫ్రెండే కదా అని అంటాడు కార్తిక్ మన ఫ్రెండే కానీ దీపకి మౌనిత అంటే అస్సలు నచ్చట్లేదు మౌనితని చూసి దీప కోపంగా ఉంటుంది ఒకవేళ అలా కోపపడుతూ ఉంటే మనం ఎలా డయాలసిస్ చేస్తామో అలాగే తనకి బీపీ ఎక్కువ అయితే తలలో నరాలు చిట్లిపోతాయి అప్పుడు పేషెంట్కి ఇక మనం కోమా స్టేజ్కి తీసుకొస్తాము అందుగురించే ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనితకి నువ్వు చెప్పకూడదు కార్తిక్ ఎందుకంటే దీప మౌనితిని చూడగానే చాలా టెన్షన్ కోపం పడ్డం నేను గమనించాను అంటుంది డాక్టర్ భారతి ఇక కార్తిక్ నిజమే ఆ రోజు ఇంటికి రాగానే ఇక పొయ్యిలో ఉన్న కట్టిని తీసుకొచ్చి తన్ను వెళ్ళగొట్టింది అవును అని చెప్పి అవును భారతి నిజమే నేను ఇక మౌనితికి చెప్పను తనకి రహస్యంగా ట్రీట్మెంట్ చేద్దాం పిల్లలకు కూడా తెలియకూడదు అని అంటాడు సరే కార్తిక్ రేపు హాస్పిటల్లో అడ్మిషన్ చేయి తప్పకుండా నీ భార్య నీతో హ్యాపీగా ఉండేటట్టు నేను చేస్తాను సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది డాక్టర్ భారతి ఇది ఇలా ఉండగా సౌందర్య గారు ఫోన్ చేస్తారు కార్తిక్కి ఒరే పెద్దోడా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాన్రా వచ్చినప్పటి నుండి దీప గురించే ఆలోచన ఎక్కువైంది నేనే దాని ధైర్యంగా పక్కన ఉండి తనకి నచ్చ చెప్తాను మందులు ట్యాబ్లెట్లు వేపిస్తాను రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాన్రా అని అనగానే అదేంటి మమ్మీ డాడీని ఒక్కండి అనగానే డాడీ కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండలేదు పోయిన ఇయర్ అంతా ఇప్పుడు అలాగే ఉంటారు తనకి మన సమస్యలన్నీ చెప్పద్దు సరేనా దీప కోసం నేను వస్తున్నాను దాన్ని పక్క నుండే చూసుకుంటాను తన్ని బెదిరించైనా అందులో వేస్తాను అని చెప్పి ఇక కట్ చేసేస్తుంది సౌందర్య ఇక కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీపని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను తప్పకుండా బ్రతికించుకుంటాను నేను దీపని బ్రతికించుకోవాలనే ఇక ఇంత చేశాను దీప బ్రతుకుతుంది చావదు భగవంతుడితో కొట్లాడైన దీపని పిల్లల్ని ఒకటి చేస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా నవ్వుకుంటాడు కార్తిక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్